ప్రజా చైతన్య యాత్ర, బస్సు యాత్ర, ఎందుకోసం యాత్ర? మీరు దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే డిమాండ్తోనే మేము ముందుకు పోతాం. బట్ ఏంటి అసలు మీరు ఒక బస్సు యాత్ర, చాలామంది ఎవరికి వాళ్ళు పాదయాత్రలు చేయమంటే ఎట్లా? సరే అది సంకేతం ఏంటి, సందేశం ఏంటి? కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మెయిన్ ఇష్యూస్లో అందరం కలిసి ఉన్నాం. అంటే టీఆర్ఎస్లోకి పోలేని వాళ్ళే కాంగ్రెస్కి వస్తున్నారు అంటారు టీఆర్ఎస్ వాళ్ళు. దెర్ ఈస్ స్పేస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. 50-60 నియోజకవర్గాల్లో ఆల్రెడీ క్యాండిడేట్స్ ఎవరో ఒక లిస్ట్ ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉందా? ఎట్లీగా ఏ లెవెల్లో కూడా క్యాండిడేట్స్ డిస్కషన్ జరగలేదు. ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు బీయింగ్ ఏ పీసీ ప్రెసిడెంట్? తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలు భారీ మెజార్టీతో గెలవబోతున్నాయి.